Hi friends, welcome to Amy Food and More. Today our recipe is chicken fry. Chicken fry anagane andaru deep fry anukuntarandi kaadu idi chaala takku oil tho tasty ga unde recipe andi. And chicken lovers andaru chaala ishtapadtaru chicken ni. Anduku mee kosam ee video ni share chestunanu. Mari ela prepare cheskovalan ippudu telusukundam. Chicken 1 kg kadigi pettukunnanandi. ఒక పాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు కాస్త ఆయిల్ హీట్ అయినట్లు అనిపిస్తుందండి. నేను ఇందులోకి చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ మొత్తం ఇలా యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఈ పీసెస్ చూడండి, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉన్నాయి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి చికెన్ ఫ్రై. ఎందుకంటే పెద్ద సైజువి సరిగ్గా తీసుకోండి సాల్ట్ అండ్ కారము. సో నేను మీడియం సైజ్ ప్రిఫర్ చేస్తున్నా. ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. నేనైతే రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే మీ ఇష్టము, ఏ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు టేస్ట్కి తగినట్లు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం సాల్ట్ అండ్ పసుపు ముక్కలకి అంత పట్టేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే సాల్ట్తో నీరు బయటికి వస్తుంది చికెన్లోది. సో ఆ వాటర్తోనే చికెన్ మొత్తం బాయిల్ అవ్వాలి. నేనైతే ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ఆ వాటికి వచ్చే వాటరే అవి బాయిల్ అవ్వడానికి సరిపోతుంది. సో నేను వాటర్ వేయకుండానే వీటిని అంతా బాయిల్ చేసేస్తాను. వాటర్ వేస్తే బాగోదండి. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నా. ఎందుకంటే వాటర్ అంతా బయటికి రావాలి కదా. సో చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసాయి. ఇంకా వాటర్గా ఉంది కాబట్టి మనం ఒకసారి కలుపుకోవంటే సరిపోతుంది. చూడండి, వాటర్ ఉన్నాయి. సో ఆ వాటర్ కూడా అయిపోయే వరకు బాయిల్ అవ్వాలి. అప్పుడే చికెన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్లు అవుతుంది. కాబట్టి నేను మళ్ళీ లిడ్ పెట్టేసుకుంటున్నా. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందామండి. ఇంకా కొంచెం వాటర్ అనిపిస్తుంది. సో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం చెక్ చేసుకోకుండా ఉంటే వాటర్ అయిపోయాయి అనుకోండి, అడుగంటుతుంది. చూడండి, కరెక్ట్గా వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ అలాగే ఉన్నామంటే అడుగంటిపోతుంది చికెన్ అంతా. సో ఇప్పుడు వాటర్ అయితే ఏం లేదండి. ఇందులో నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకుంటున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 4 పచ్చిమిరపకాయలని తీసుకొని వాటిని పొడుగుగా తరిగి వాటిని యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. సో స్టార్ట్ చేస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా పచ్చి వాసన పోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఎంత బాగా ఫ్రై అవుతుందో అంత మేలు. ఎందుకంటే అల్లం పచ్చి వాసన వస్తే టేస్ట్ మొత్తం అల్లం డామినేట్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లంని. ఇప్పుడు నేను ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులోకి వేసి యాడ్ చేస్తున్నానండి.
ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకోవాలండి అల్లం వీటికి పట్టేలాగా. ఇప్పుడు నేను దీనికి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇది ఇంతవరకు కారం యూజ్ చేయలేదు, నేనైతే 3 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఎవరైనా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కారం మొత్తం పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 10 కరివేపాకు ఆకులను తీసి ఇందులో వేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి అవి కూడా డ్రై అయ్యేలాగా. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి. ఇప్పుడు దీనికి 3 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం ధనియాల పొడి కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నానండి. ఎందుకంటే మిరియాల పొడి ఫ్లేవర్ బాగా టేస్ట్ని ఇస్తుంది చికెన్కి. సో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసానండి. చూడండి ఎంత డ్రైగా అయిందో, ఎక్కడ డీప్ ఫ్రై చేసిన దానిలాగానే అయింది, ఎక్కడ వాటర్ అనేది లేదు. లాస్ట్లో కొరియాండర్ని వేసి చిన్న చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుంది, అంటే చూడడానికే టేస్టీగా అనిపిస్తుంది, మరి తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి థింక్ చేయండి, మరి ట్రై చేయండి. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా. ఇది పప్పుతో కలిపి కాంబినేషన్ సైడ్ డిష్గా బాగుంటుంది, ఐదర్ సాంబార్తో రసంతో చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.